ఎన్నికల్లో పొలిటికల్ తాయిలాలకు చెక్ పెట్టే పనిపై ఆప్ దృష్టి పెట్టింది. ఓటర్స్ కు ప్రలోభాల తెరలేపే ప్రక్రియకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కేజ్రీ అనుకో కొత్త ప్లాన్ తో సిద్దమైంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా డబ్బు మరే రూపంలోనైనా ఓటర్స్ కు పంచి పెడితే సదరు పార్టీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు పక్కా ప్లాన్ తో రెడీ అయింది. ఇందుకు ఆప్ అమ్ముల పొదిలోని అస్త్రం ఏంటి? ఏ విధంగా పొలిటికల్ తాయిలాలకు చెక్ పెట్టనుంది? చలికాలంలో హస్తినలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరగనుంది. మరోవైపు ఢిల్లీలో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో మొదలుపెట్టాయి. హామీల మూటలు కట్టుకుని ఓటర్ల ముందు వాలిపోతున్నాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలో పక్క పార్టీలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచే ఆప్ మరో స్ట్రింగ్ ఆపరేషన్ కు సిద్ధమవుతోంది. గతంలోలాగే ఈదపా కూడా ప్రత్యర్థి పార్టీలు ఏ విధంగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు తమ కార్యకర్తలను సిద్ధం చేస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు చేసే జిమ్మిక్కలకు చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్ తో సిద్ధమైంది ఆమ్ ఆద్మీ. ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేపే పార్టీల భరతం పట్టేందుకు టెక్నాలజీతో ఎన్నికల తాయిలాలకు బ్రేకులు వేసేందుకు స్పై కెమెరాలతో రెడీ అయింది కేజ్రీ అండ్ కో. తమ పార్టీ వాలంటీర్లకు స్పై కెమెరాలను ఇప్పటికీ పంపిణీ చేసింది ఆప్. ఓటర్లను ఏ రూపంలో ఎరవేసినా తమ స్పై కెమెరాల ద్వారా రికార్డ్ చేసి జనం ముందు పెట్టాలని భావిస్తోంది. అక్రమాలకు అడ్డుకట్టలేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా తమ వంతు కృషి చేస్తామని ఆప్ తెలిపింది. గతంలోనూ ఈ తరహా స్టింగ్ ఆపరేషన్లో ఆప్ పార్టీ విజయవంతమైంది. ఏకంగా ఢిల్లీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ షేర్ సింగ్ డాగర్ ని ఇరికించింది. ఆప్ కు మద్దతు ఉపసంహరిస్తే పెద్ద మొత్తం తమ ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశాడంటూ అప్పట్లో ఓ వీడియోను విడుదల చేసింది ఆప్. నెట్లోనూ మీడియాలోనూ ఈ వీడియో పెద్ద సంచలనమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఈ తరహా స్టింగ్ ఆపరేషన్ చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఏ పార్టీ అయినా ఓటర్లకు ఎరవేసే ప్రయత్నాలు చేస్తే స్పై కెమెరాలతో రికార్డ్ చేసి వారి భాగోతాలు బయటపెడతామని హెచ్చరిస్తోంది.